Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నిమ్మగడ్డకు హైకోర్టు భారీ షాక్. పెద్దిరెడ్డి హౌస్ అరెస్టు ఆదేశాలు కొట్టివేత. మంత్రి పెద్దిరెడ్డిని హౌస్ అరెస్టు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసిన నిమ్మగడ్డకు హైకోర్టులో షాక్ తగిలింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు కొట్టివేసింది. పెద్దిరెడ్డి హౌస్ అరెస్టుపై ఆదేశాలు చెల్లవని కోర్టు తేల్చి చెప్పింది. ఇంటి నుంచి బయటకు వెళ్లొచ్చని, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చునని మంత్రికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎస్ఈసీ ఆదేశాలను సవాల్ చేస్తూ మంత్రి హైకోర్టును ఆశ్రయించారు. ఉదయం నుంచి ఇటు మంత్రి తరఫు, అటు ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాదుల వాదనలు సుదీర్ఘంగా కొనసాగాయి. ఇరు వాదనలు విన్న కోర్టు మొదట మంత్రి పెద్దిరెడ్డిని రాష్ట్రపతి పర్యటనలో పాల్గొనేందుకు అనుమతి ఇచ్చింది. తుది తీర్పును 12:00 వాయిదా వేసిన కోర్టు ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాల్లో కొన్నింటిని మాత్రమే సమర్థించింది. అయితే మంత్రి మీడియాతో మాట్లాడేందుకు వీలులేదని స్పష్టం చేసింది. ఈ విషయంలో ఎస్ఈసీ ఉత్తర్వులను కోర్టు సమర్థించింది. ఎన్నికల అంశాలకు సంబంధించి ఏ విషయాలు మీడియాతో మాట్లాడకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు. అంతకుముందు మంత్రికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, వివరణ కూడా తీసుకోకుండా హౌస్ అరెస్ట్ ఎలా చేస్తారని పెద్దిరెడ్డి తరఫు న్యాయవాది ప్రశ్నించారు. ఏకగ్రీవాలతో పల్లెలు అభివృద్ధి చెందుతాయన్నది ప్రభుత్వ విధానమని హైకోర్టుకు న్యాయవాది తెలిపారు. మరోవైపు పెద్దిరెడ్డి వ్యాఖ్యల క్లిప్పింగ్లను ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది కోర్టుకు సమర్పించారు. ఎస్ఈసీకి సహకరిస్తే అధికారులను బ్లాక్ లిస్టులో పెడతామనడం ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించడమేనని న్యాయవాది కోర్టుకు వివరించారు. నిబంధనల ప్రకారం పెద్దిరెడ్డి కదలికలను నియంత్రించే అధికారం ఎన్నికల కమిషన్కు ఉందని కోర్టుకు వివరించారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేపట్టాల్సిన అవసరం ఆ శాఖ మంత్రికి ఉందన్న పిటిషనర్ తరఫు న్యాయవాదుల వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. రాష్ట్ర మంత్రిగా ఆయన ఎక్కడైనా పర్యటించవచ్చునని తీర్పులో స్పష్టం చేసింది. తాజా కోర్టు తీర్పుతో నిమ్మగడ్డకు షాక్ తగిలినట్లే అని చెప్పాలి. 21 వరకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆయన ఇంటి నుంచి బయటకు రాకుండా నియంత్రించాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ను ఆదేశిస్తూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రాజ్యాంగంలోని 243(k) నిబంధన ద్వారా రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా తనకు ఉన్న విశేషాధికారాలతో ఈ ఆదేశాలు జారీ చేశానని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 16 రోజుల పాటు మంత్రి పెద్దిరెడ్డిని మీడియాతో కూడా మాట్లాడకుండా నియంత్రించాలని సవాంగ్ను కోరారు. అయితే తాజా కోర్టు తీర్పుతో ఇక ఆ ఆదేశాలు చెల్లవు. కానీ మీడియాతో మాత్రం మంత్రి మాట్లాడే అవకాశం లేదు. మరిప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.